హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ నా దగ్గర ఉషా మిషన్ ఉందని మీ అందరు తెలుసు కదా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ మిషన్ సో చాలామంది ఎక్కడ తీసుకున్నారక్క ప్రైజ్ ఎంత పడింది అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారండి సో వాళ్ళ కోసమని ఈ వీడియో షేర్ చేస్తున్నాను సో నేను షాప్కి వెళ్ళిన రోజు ఈ వీడియో షూట్ చేసుకున్నాను బట్ ఇంకా టైం రాలేదని షేర్ చేయలేదు మీతో ఈరోజు చాలామంది అడుగుతున్నారు కాబట్టి మీ అందరికి యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నానండి సో ముందుగా నేను వెళ్తున్న రూట్ కూడా కవర్ చేస్తున్నాను ఇక్కడ సో మనం సికింద్రాబాద్ నుంచి ఎగ్జాక్ట్గా ఒక వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలండి సికింద్రాబాద్ నుంచి ఓకేనా సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ షాప్ పర్ అయితే వాళ్ళు ముందే చెప్పారన్నమాట నాకు సో అందుకనే నేను వెతుకుంటూ వెళ్తున్నాను అనమాట సో అక్కడ రీచ్ అయిన తర్వాత మేము ఫోన్ మాట్లాడుతున్నాం ఇందాక అక్కడ సో ఫోన్లో వాళ్ళని డీటెయిల్స్ అడుగుతూ అడ్రస్ అది కనుక్కొని వస్తున్నాము చూడండి ఇక్కడ ప్రీతి ట్రేడింగ్ కో అనుంది ఉషా ప్రీతి ట్రేడింగ్ కో అనుంది కదా సో ఇది షాప్ పేర్ అనమాట సో ఈ పక్కన రెండు షాపులు కూడా వాళ్ళవేనండి అదేమో మామూలుగా మనం స్టిచ్ చేసే మిషన్స్ ఉంటాయి కదా క్లోత్ స్టిచ్ చేసేవి అవే అనమాట ఇదేమో ఎంబ్రాయిడరీ వర్క్ చేసే మిషన్లు అనమాట ఈ రెండు షాపులు కూడా వీళ్ళవే అండి చూడండి ఉషా జనము ఇది వచ్చేసరికి మనకి ఉషా మిషన్స్ అండి వీళ్ళు సేల్ చేసేది అన్నీ కూడాను సో ఇక్కడ నేను వచ్చి ఉషా ఫోర్ ఫిఫ్టీ తీసుకుందాం అనుకుంటున్నాను ఫోర్ ఫిఫ్టీ మిషన్ తీసుకుందాం అనుకుంటున్నాను ఎంబ్రాయిడరీ ఇప్పుడు కొత్తగా ఫైవ్ ఫిఫ్టీ కూడా వచ్చింది సో అదే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇది ఫైవ్ ఫిఫ్టీ మిషన్ అని చెప్పి ఆమె నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉందనమాట సో మనం వెళ్ళగానే వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారండి మనకి ఏ మిషన్ ఎలా ఉంది అని చెప్పి బడ్జెట్ ఎంత ఉంది అని చెప్పి మనకి ఎక్స్ప్లెయిన్ అనమాట సో మన బడ్జెట్ని బట్టి మనం ఎంతైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాము దీనిపైన అనేది అనేది ఒక బడ్జెట్ అయితే మన నాకు ఉంటుంది కదా సో దాన్ని బట్టి మనము మిషన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ చూస్తుంది ఉషా ఫైవ్ ఫిఫ్టీ అండి సో అది కొత్తగా వచ్చిందంట సో ఇక్కడ చూసిన మిషన్స్ అన్నీ కూడా ఒకటి త్రీ ల్యాక్ ఒకటి ఫైవ్ ల్యాక్ అలా ఉన్నాయన్నమాట సో మనకి మిషన్స్ అయితే ఇంకా నీడిల్స్ని బట్టి కాస్ట్ ఉంది ఈ ఫైవ్ ఫిఫ్టీ ఏంటంటే మనకి కొంచెం ఫ్రేమ్ అనేది ఫోర్ ఫిఫ్టీ కంటే కొంచెం పెద్దగా వచ్చిందనమాట అంతే సో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ముందు సో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనము ఇంకా ఏదైతే ఓకే అనుకుంటామో దాన్ని మనం బుక్ చేసుకొని ముందే మనీ పే చేయాలండి మనీ పే చేసిన తర్వాతనే మనకి వాళ్ళు డెమో క్లాస్ చూపిస్తారనమాట అంటే మనం వా వేరే వాళ్ళు వింటుంటే వినొచ్చు త ఏమన్నారు కాకపోతే ఏంటంటే మనకు వాళ్ళు డెమో ఇవ్వాలంటే ముందు మనం మనీ అయితే పే చేయాలన్నమాట సో వాళ్ళు ఆమె నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏది ఎలా ఉంటుంది ఏ మిషన్ బాగుంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సో మనం మిషన్స్ గురించి అయితే ముందే మనీ పే చేయ ముందుకి తెలుసుకోవచ్చండి అండి అక్కడ సో అప్డే అలా ఉండి కూడా సో చూసారా ఇక్కడ నేను మనీ పే చేశాను ఇక్కడ మనీ పే చేసిన తర్వాత వాళ్ళు నాకు సో ఇచ్చారన్నమాట అది స్లిప్ అనేది మనం మనీ పే చేసిన స్లిప్ ఉంటుంది కదా అది ఇచ్చారనమాట మనం ఒక వన్ ఇయర్ లోపు అలా రిపేర్స్ ఏమైనా వస్తే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయొచ్చు అండ్ సో వన్ మంత్ కానీ వన్ మంత్ లోపు కానీ వాళ్ళు వచ్చి మనకు డెమో ఇస్తారు అలాగే మిషన్ సర్వీసింగ్ ఎలా చేసుకోవాలి మంత్లీ మంత్లీ అని చెప్పి వాళ్ళు చూపిస్తారండి సో మిషన్ యొక్క పార్ట్ పార్ట్ కూడా మనకు బోల్ట్ అవన్నీ ఊడీసి చూపిస్తారన్నమాట సో క్లీనింగ్ ఎలా చేసుకోవాలి మంత్లీ సర్వీసింగ్ ఎలా చేసుకోవాలనేది వాళ్ళు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇప్పుడు వచ్చి నా మిషన్ బయట తీసారనమాట వాళ్ళు సో మనకి ఆల్రెడీ ఉన్నాయా లేవా అనేది ముందే మనం కనుక్కోవాలండి స్టాక్ ఓసారి ఉంటుంది ఓసారి ఉండదంట సో ఇది ఉషా ఫోర్ ఫిఫ్టీ ఏంటంటే చాలా వరకు ఎక్కువ ఇదే తీసుకున్నారు కాబట్టి ఇంత ఇంత ముందు ఇంకా ఇవి స్టాక్ ఉన్నాయా లేవా ముందే కనుక్కోవాలన్నమాట సో ఇప్పుడేమో పెద్ద మిషన్లు కూడా చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారండి బడ్జెట్ ఉన్నవాళ్ళు పెద్దవి కూడా తీసుకుంటున్నారు లేండి సో అది వాళ్ళ విష్యూ సో మనం ఏమి స్టార్టింగే కదా ఎందుకు అనుకున్న వాళ్ళు చిన్నవి కూడా తీసుకోవచ్చు అనమాట ఇది నేను ఉషా ఫోర్ ఫిఫ్టీ సో ఎంత ప్రైస్ పడింది అక్క అని చాలామంది అడిగారు నా మిషన్కి సో ఇది వచ్చేసరికి వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ అప్పట్లో నేను తీసుకున్నప్పుడు ఉందండి సో ఇప్పుడు జస్ట్ వన్ అప్పట్లో అంటే నేను చాలా లవ్ మొబైల్ తీసుకొని జస్ట్ ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అవుతుంది అంతే ఇప్పుడైతే ఒక వన్ మంత్ బ్యాకే మళ్ళీ ఇంకొక ఫైవ్ థౌసండ్ ఏమో పెరిగింది అంటున్నారు వన్ లాక్ టెన్ థౌసండ్ అయింది అంటున్నారు ప్రజెంట్ అయితే సో నేను తీసుకున్నప్పుడు వన్ లాక్ ఫైవ్ థౌజండ్ ఉంది ఇప్పుడు ఒక ఫైవ్ థౌసండ్ ఇంకెక్స్ట్రా పెరిగింది అనమాట సో అది విషయము మన మిషన్ అయితే వచ్చేసింది మిషన్ వచ్చిన తర్వాత ముందుగా స్టాండ్ ఎలా ఫిక్స్ చేయాలో చూపిస్తారు చూడండి ఎక్స్టెన్షన్ స్టాండ్ అది సో దాన్ని ఫిక్స్ చేసుకున్న తర్వాత మనకి పవర్ కనెక్షన్ చూపిస్తారు అండ్ అక్కడ బ్లాక్గా కనిపిస్తుంది స్విచ్ ఆ స్విచ్ ఆన్ చేస్తే మనకి మిషన్ అయితే ఆన్ అయిపోతుంది ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఎందుకన్నారంటే ఇది కంప్యూటర్ లాగానే ఆపరేటర్ ఆపరేటింగ్ అయితే ఉంటుందండి సో మిషన్ లాగా మిషన్ కూడా నడుస్తుంది రెండు విధాలుగా ఉంటుంది అందుకని కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అని చెప్పి ఏమో అనిపిస్తుంది సో అదనమాట మనకు టైపింగ్ అనేది కొంచెం టైపింగ్ అని కాదు ఇక్కడ స్క్రీన్ పైన మనం జస్ట్ మనం టచ్ ఫోన్లు ఎలా యూజ్ చేస్తామో అలా కొన్ని కొన్ని తెలిస్తే చాలు చాలా అనమాట దీనికి పెద్దగా విద్య రావాల్సిన అవసరం ఏమీ లేదు కొద్ది కొద్దిగా మనము ఇది ఎలా సెట్ చేసుకోవాలని తెలిస్తే సరిపోతుంది అంతే ఒకసారి రెండుసార్లు చూసినాం అనుకోండి ఎవరైనా చేయొచ్చు ఇది చదువుకునే వాళ్ళు చేయాలని ఏమీ లేదు అసలు ఏం చదువుకో చదువుకునే వాళ్ళు ఎవరైనా చేయొచ్చు అండి ఓకేనా ఒకసారి రెండుసార్లు వాళ్ళు చూపిస్తే మనం చూస్తే సరిపోతుంది ఎలా సెట్ చేసుకోవాలి డిజైను దీంట్లో చూసారా ఇక్కడ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా ఇక్కడ ఫ్రేమ్ అండ్ ఫ్రేమ్ సైజ్ పెట్టుకోవడం కలర్ ఆప్షన్స్ పెట్టుకోవడం డిజైన్ సెలెక్ట్ చేసుకోవడం ఎవ్రీథింగ్ పెన్ డ్రైవ్ ఉంటుంది అన్నమాట మనకు పెన్ డ్రైవ్ ఇస్తారు వాళ్ళే సో తర్వాత తర్వాత ఫ్యూచర్లో మనం కూడా ఎక్స్ట్రా పెన్ డ్రైవ్స్ కూడా కొనుక్కోవచ్చు ఎందుకంటే ఒక పెన్ డ్రైవ్లో అన్ని డిజైన్స్ సరిపోదు కాబట్టి సో పెన్ డ్రైవ్స్ మనం తీసుకొని డిజైన్స్ అయితే పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట సో పెన్ డ్రైవ్ యూస్ చేసుకొని మనం డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలండి సో ఇక్కడ డిజైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రేమ్కి క్లాత్ ఫిక్స్ చేయడం చూసారా ఇక్కడ చూడండి ఫ్రేమ్స్కి అంతా వాళ్ళు ఎలా ఫిక్స్ చేశారో సో అలా ఫ్రేమ్కి క్లాత్ ఫిక్స్ చేయడం అదొకటి మనం నేర్చుకోవాలి అది పెద్ద అంటే చాలా వరకు తెలిసే ఉంటుంది అది పెద్ద మ్యాటర్ అయితే కాదు సో ముందుగా ఇది ఒక్కటి మాత్రమే నేర్చుకోవాలి మీరు ఏ ఎలా పెట్టుకోవాలి ఫ్రేమ్ ఎలా ఎంత పెట్టుకోవాలి అండ్ సో చూస్తున్నారు కదా ఇక్కడ మీరు ఇది ఒక్కటి తెలిస్తే సరిపోతుంది అంతే సో వాళ్ళు నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను ఇది అక్కడ ఉన్నప్పుడే వన్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ పార్ట్ అంతా కుట్టేశాను జాయింట్ చేయడం అదంతా కూడా నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నానండి సో మీరు యూట్యూబ్ వీడియోస్ చెక్ చేయండి తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది దీని యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎలా స్టిచ్ చేయాలి ఏంటనేది నేను నెక్స్ట్ మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను వాట్సాప్ చేయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నైస్ డే